హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజ వైద్యం. ఈరోజు అయితే ఒక షైనింగ్ ఫుల్ పాట్స్లో కూడా పెంచుకోవచ్చు, అలాగే నేలలో కూడా ఈ మొక్కనైతే వేయొచ్చు. ఇంకా ఇవైతే అవుట్డోర్ ప్లాంట్గా బాగా వెరైటీగా ఉంటుంది, చూడటానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది, హెవీ సన్లైట్ని కూడా తట్టుకుంటుంది అన్నమాట. సో మీరు ఏమైనా ఇండోర్లో పెట్టి ఉంటే మీరు కొంచెం సన్లైట్కి పెట్టినట్లయితే మంచిగా ఈ మొక్క అయితే సర్వైవ్ అవుతుంది. ఇంకా ఈ మొక్క పేరు అయితే రబ్బర్ బుష్, లేదంటే ఫైకస్ ఎలాస్టికా, లేదంటే రబ్బర్ ఫిగ్ అని పిలుస్తారు. సింపుల్గా అయితే వీటిల్ని రావి చెట్టు ఆకులు ఎలా ఉంటాయో, అంటే రావి చెట్టు సంబంధించిన మొక్కే కాబట్టి కొంచెం వెరిగేటెడ్ ఇవి రబ్బర్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇందులో అయితే ఇంకా చాలా వెరైటీస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మా ఇంట్లో ఈ రెండు అంటే మూడు రకాలు ఫస్ట్ అయితే ఉండింది, ఒక మొక్క అయితే చనిపోయింది, ఇంకా ఇప్పుడైతే రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూపించినదైతే కొంచెం యెల్లో కలర్ ఆకుల మీద అంతా కొంచెం డార్క్ గ్రీన్గా ప్యాచెస్ లాగా అయితే వస్తుంది, షేడ్స్లో అయితే ఈ మొక్క అయితే వస్తుంది. ఇంకొకటి అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. సో ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి, వైట్ కలర్ మీద, కొంచెం లైట్ పింక్ మీద కూడా గ్రీన్ కలర్, ఇలాంటివి నర్సరీలో వెళ్ళినప్పుడు మీరు తీసుకోవచ్చు. సో ఈరోజు అయితే ఈ మొక్కని మనం ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. సో సింపుల్గా మనం పాట్స్లో పెంచుకున్నట్లయితే బోన్సాయి చేస్తూ ఉంటే అప్పుడప్పుడు చిన్నగా ప్రూనింగ్ అయితే చేస్తూ ఉంటాము. కొంచెం హెవీగా పెరగాలంటే పెద్ద పాట్ సైజ్ ఇస్తే మినీగా మానులాగా అయితే అవుతుంది. ఇంకా ఇలాంటి స్పెషల్ మొక్కల్ని మనం హెవీగా ప్లేస్ ఉంటే వేసి ఉంటాం కదా నేలలో, అప్పుడు మొక్కల్ని ప్రూనింగ్ చేయొచ్చా లేదా చేస్తే ఎలా ఉంటుంది అనే డౌట్ అయితే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ప్రూనింగ్ చేయొచ్చా లేదా అనేది అయితే తెలుసుకోవాలి. మేము కూడా ఫస్ట్ అయితే ప్రూనింగ్ అసలే చేయలేదు, అంటే మొక్క కొంచెం మీడియం సైజ్ వరకు పాట్లోనే పెంచాము. అదైన తర్వాత బాగా మొండిగా పెరిగి ఉంది కాబట్టి హెవీ మెయింటెనెన్స్ ఏమీ లేదు, చాలా లో మెయింటెనెన్స్ అనే చెప్పాలి. సో అప్పుడప్పుడు మీకు నచ్చినప్పుడు వీటికి పువ్వులు ఇంకా ఏమీ రావు, వీటి ఆకులే అందం. ఇంకా ఈ మాను బుడం కూడా మంచిగా బోన్సాయిలాగా చేస్తే అందం కాబట్టి వీటికి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఒక్కటే వేస్తే చాలు, లేదంటే మీతో ఉంటే కౌ మాన్యూర్ అంటే ప్యాడ్ ఎరువు, లేదంటే వర్మి కాంపోస్ట్ ఇలాంటివి వేయొచ్చు. ఇంకా నేలలో వేసాం కాబట్టి అప్పుడప్పుడు ప్యాడ్ ఎరువు ఒక్కటే వేస్తాము, ఇంకేమీ అవసరం లేదు. సో అందుకనే అది అయిన తర్వాత షిఫ్ట్ చేసాము, నేలలో పెంచిన తర్వాత మంచిగా మానులాగా అయ్యి ఇప్పుడు ట్రిమ్ అయితే చేస్తూ ఉన్నాము. సో దట్ హెవీ మానులాగా కాకుండా, బుడం హెవీ లావుగా కాకుండా చిన్నగా బుషీగా పెరిగితే సైడ్లోనే గుబురాగా వస్తే మినీగా ఉంటుంది, హెవీగా పోదు కాబట్టి ప్రూనింగ్ అయితే చేస్తూ ఉన్నాము. చాలా కింద వరకు బుడం వరకు కట్ చేయకుండా సైడ్లో ఉన్నవి ట్రిమ్ అయితే చేసేయండి.
సో ఇలా అయితే ట్రిమ్ చేస్తూ ఉన్నాము. సైడ్గా ఉన్న కొమ్ముల్ని కట్ చేసినట్లయితే మరి అందులో నుంచి చిన్న చిన్నగా వస్తాయి కాబట్టి అప్పుడు కిందే కొంచెం నీడ లేకుండా గుబరాగా ఉంటుంది. ఒక మీడియం హైట్ వరకు అయితే వదిలేసి అక్కడ సైడ్ ఉన్న కొమ్ములంతా ట్రిమ్ చేస్తూ ఉన్నాము చూడండి. ఇంకా చివర్లో ఉన్నది కూడా ట్రిమ్ చేసేయండి, అప్పుడు అన్నీ కూడా లైన్గా గుబరాగా వస్తుంది. సో ఫస్ట్ ఉన్నది కూడా బాగే ఉంది, కొంచెం హెవీగా ఆకులు కొమ్ములంతా కూడా హెవీగా అయిపోవటం వల్ల కింద నీడ వచ్చేస్తుంది. ఇంకా అవుట్ సైడ్ నుంచి అయితే బాగానే కనిపిస్తోంది ఆకులు అంతా కూడా, బట్ ఏంటంటే చెప్పాను కదా హెవీగా ఆకులు కనిపించి కొంచెం బర్నింగ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి అన్నీ ట్రిమ్ చేశాము. సో మీరు పాట్లో పెంచినా కూడా సరే, లేదంటే నేలలో వేసినా కూడా మీకు గుబురాగా కావాలి అనుకుంటే అప్పుడప్పుడు ట్రిమ్ చేయండి. సో ఇలా ట్రిమ్మింగ్ అయితే అన్ని సైడ్లో కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు కూడా నేలలో పెంచుకోవచ్చా అంటే ఎస్, మీరు ఖచ్చితంగా ఈ రబ్బర్ ప్లాంట్ ఏదే వెరైటీ అయినా కానీ పాట్లో కొన్ని మంత్స్ పెంచి బాగా అనిపిస్తోంది అంటే అప్పుడు నేలలో వేయండి. ట్రిమ్ చేసిన ఈ రబ్బర్ ప్లాంట్ మొక్కల్ని అంటే కొమ్ముల్ని మరీ మనం ప్రొపగేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వీటి ప్రొపగేషన్ ఎలా చేసుకోవాలి, ఇంకా బోన్సాయి లాగా కూడా ఈ కొమ్ముల ద్వారా మనం ప్రొపగేషన్ చేసి నాటుకోవచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 వీక్స్ లేదంటే 3 వీక్స్ ఎగ్జాక్ట్గా వారాలు అయితే చెప్పట్లేదు, ఇన్ని వారాల్లో మొక్క అయితే మంచిగా ఆకులంతా కూడా కొత్తగా వచ్చేసాయి. ఇలా గుబురాగా మనం అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే ఇంకా అందంగా రబ్బర్ ప్లాంట్ అయితే పెరుగుతుంది. సో ఎలా వచ్చిందో అనేది ఒకసారి చూడండి. చూసారు కదా రబ్బర్ ప్లాంట్ని ఎలా ప్రూనింగ్ చేయాలి అనేది, ఏమీ టెన్షన్ లేకుండా నేలలో వేసినా కూడా లేదంటే పాట్లో పెంచినా కూడా ఈజీగా ట్రిమ్ చేయండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.